నమస్తే నేను మీ మాధురి శారద గారు ప్రతిసారి మనం దేవతా వృక్షాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఏ వృక్షం గురించి చెప్పబోతున్నారు ఈరోజు మనము కదలి ఫలం గురించి మాట్లాడుకుందాం కదలి అంటే అరటి చెట్టు అరటి చెట్టుని మనం కదలి వృక్షం అని అంటుంటారు కదలి ఫలాలు కూడా దేవుడికి బాగా నివేదన చేస్తుంటాం ప్రతి పూజల్లోనూ ప్రతి శుభకార్యాల్లోనూ కంపల్సరీగా మనము అరటి పళ్ళని యూజ్ చేస్తుంటాము అరటి ఆకుల్ని యూజ్ చేస్తుంటాము ఈ అరటి ఆకులు అరటి చెట్లు అనేవి మనకి హెల్త్ హెల్త్ వైస్ మంచి బెనిఫిట్స్ ప్లస్ అవి శుభ సూచకాలుగా మనం ఇస్తుంటాం అయితే ఇప్పుడు అరటి చెట్టుని కొట్టేసినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా మేడం ఆ వాటర్ని మనము స్వీకరించి దాన్ని మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ తాగామనుకోండి బీపీ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి ఓకే వాటి వల్ల ఇప్పుడు అరటి ఒక గెల కాసిందనుకోండి అరటి చెట్లను నరికేస్తూ ఉంటారు చాలా చెట్లను నరికేస్తుంటారు ప్రతి చెట్టు దగ్గర నుంచి ఆ జావ తోటి వాళ్ళు బీపీ కోసము షుగర్ కోసము మెడిసిన్గా యూజ్ చేస్తున్నారు ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ నోములు ఏ రథాలు చేయాలన్నా ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి అరటి డెప్పల్లోనే మనము దీపాల్ని వదులుతూ ఉంటాం అక్కడ కూడా విశేషంగా వాడుతూ ఉంటాం ఇప్పుడు భోజనాలు మన వైపు అంటే ఎవరు వచ్చినా కూడా ఫెస్టివల్ టైంలో కానీ ఏ టైంలో కానీ పేపర్ ప్లేట్స్లో భోజనం పెట్టేస్తాం ఆంధ్ర సైడు కేరళ సైడు తమిళనాడు సైడు అసలు ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళు అరిటాకుల్లోనే భోజనం పెడతారు ఎందుకంటే ఆ అరిటాకుకున్న విశిష్టతది ఆ అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల మెడిసినల్ వాల్యూస్ మనకి పొట్టలోకి వెళ్తాయనే ఉద్దేశంతో అరిటాకు భోజనాలే పెడతారు బంతి భోజనాలు అరిటాకులోనే పెడతారు అయితే ఈ అరిటాకును అరటి చెట్టును ఉపయోగించి మనం గోల్డ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మేడం లేడీస్కి అంతా గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళు ఎవరైనా గోల్డ్ కావాలి అని మైండ్కి వచ్చింది కొన్నిసార్లు మన హస్బెండ్స్ మనం అడిగినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కారణంగా ఒక్కొక్కసారి తీసి ఇవ్వరు లేకపోతే వాళ్ళకు గోల్డ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉండదు అలా ఎవరైనా గోల్డ్ కావాలి అని అనిపించింది లేడీస్కి అనుకోండి ఒక శుక్రవారం రోజు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అరటి చెట్లు దగ్గరలో లేవు అనుకోండి ఒక పాట్లో మీరే అరటి చెట్టుని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆ అరటి చెట్టు దగ్గర బాదం ఆకు దొరుకుతుంది కదా ఆ బాదం ఆకులో మీ దగ్గర ఎంతో కొంత ఏదో ఒక బంగారం అయితే ఉంటుంది కదా అది రింగ్ కానివ్వండి చైన్ కానివ్వండి ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ బాదం ఆకులో ఆ రింగును పెట్టేసేయండి మీ దగ్గర ఏ గోల్డ్ ఉంటే అది ఏది గోల్డ్ లేకపోయినా ముక్కు పొడకైనా బంగారం ఉంటుంది కదా ఆ ముక్కు పొడకైనా సరే అక్కడ వాష్ చేసేసి క్లీన్గా పసుపు నీళ్ళతో కడిగిన తర్వాత ఆ బాదం ఆకులో ఆ గోల్డ్ను ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత దానికి ధూప దీప నైవేద్యాలు పెట్టండి అరటి చెట్టుకు మీ విషయం చెప్పుకోండి ఇలా నేను బంగారం మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నాను నేను బంగారం కొనాలనుకుంటున్నాను నాకు దారులు కనిపించట్లేదు అని దానికి చెప్పుకొని మీరు విష్ చెప్పుకొని మీరు పూజ చేసేసి ఆ బంగారం అక్కడే వదిలేసి వచ్చేసేయండి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని మీరు చెప్పేసి మీ విష్ వచ్చేసేయండి మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాత మీ ముక్కు పుడక మీరే తెచ్చుకోవాలి మళ్ళీ అలానే మట్టిలో వదిలేయకండి తెచ్చుకొని మీరు పెట్టుకోండి ఇలా ఏదైనా ఐదు వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇలా ఉన్నారనుకోండి మీకు ఏదో ఒక రూపంలో గోల్డ్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది మీ హస్బెండ్ గిఫ్ట్గా ఇవ్వడమో లేకపోతే మీ పేరెంట్స్ గిఫ్ట్గా ఇవ్వడమో లేకపోతే మీరే గోల్డ్ కొనటానికి వెళ్ళి తెచ్చుకోవడము ఏదో ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇయర్ ఇయర్ చేశారనుకోండి ఆ ఇయర్లోనే మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డ్ అయితే కంపల్సరీగా వస్తుంది ఇది మంచి టెక్నిక్ ఇది కూడా నేను చాలాసార్లు చేశాను నాకు తెలిసిన టెక్నిక్ మన ప్రజలతో కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి మన వీవర్సే మనకు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా నా నుంచి ఈ టెక్నిక్ చెప్పాలని ఎవరికైనా తెలియకపోయింటే ఈ టెక్నిక్ యూజ్ చేయండి ఎవరికైనా గోల్డ్ మ్యానిఫెస్టేషన్ అయ్యిందంటే కంపల్సరీగా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అలానే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వివాహాలు జరుగుతూ ఉంటాయి రెండు రెండు పెళ్ళిళ్ళు మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా కాకోకుండా వివాహం కాకముందునే మనం జాతకాలు చూపించుకుంటాం కదా అప్పుడు ఏవైనా దోషాలు ఉంటే అరటి చెట్టుకిచ్చి వివాహం చేస్తూ ఉంటారు అవును దానివల్ల మన దోషం అనేది వెళుతుంది అని ఇప్పుడు అరటి చెట్టుకు మాంగళ్య ధారణ చేసిన అబ్బాయి అయితే అబ్బాయి చేయిస్తారు అమ్మాయికి దోషం ఉంటే అమ్మాయికి కూడా చేయిస్తారు చేయించి ఆ చెట్టుని కట్ చేయించేస్తారు అంటే అక్కడితో దోషం నివృత్తి అవుతుంది అని లేకపోతే అలా చేయలేదంటే వాళ్ళు రెండో పెళ్ళో మూడో పెళ్ళో చేసుకోవటానికి ఛాన్సెస్ ఉంటాయని ఫస్ట్ భార్యగానో ఫస్ట్ భర్తగానో అరటి చెట్టుకు పెళ్ళి వివాహాలు చేయిస్తారు ఎందుకంటే ఆ చెట్టుకున్న విశేషత అది దేవతా వృక్షం అది దేవత వృక్షం అయ్యింది కాబట్టి ఆ అరటి చెట్టుకు అంత విశేష విశేషమైన ఇప్పుడు ఫలం ప్రతి పూజలోనూ మన అరటి పళ్ళనే వాడుతున్నాం ప్రతి ఇప్పుడు వెయిట్ పెరగాలన్నా కూడా అరటి తినండి మీరు లావు పెరుగుతుంటారు దాంట్లో పొటాషియం ఉంటుంది బాగా హెల్త్ మైండ్ ప్రతిరోజు పిల్లలకు ఒక అరటి పండు ఇవ్వండి అని ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఒక్కరూ అరటి పండ్లు ఇస్తున్నారు దాని సమాజ సేవకు కూడా ఉపయోగిస్తున్నాం ఎవరికైనా మనము ఒక ఆశ్రమానికి వెళ్ళామనుకో అరటి గిల్లలు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం దాని ద్వారా కూడా మనకు సేవాభావం అబ్బుతుంది ఈ అరటి చెట్లను మనం పెంచుకోవడం ద్వారా ఈ గోల్డ్ మానిఫెస్టేషన్ చేయడమే కాకోకుండా ఎవరైతే అరటి చెట్లలో వెళ్ళి అరటి తోటల్లో వెళ్ళి హనుమంతుని యొక్క సహస్రనామాలు కానీ హనుమంతుని యాగాలు కానీ యజ్ఞాలు కానీ సుందరకాండ పారాయణం చేసిన వాళ్లకు ఏడు తరాల వరకు కూడా డబ్బుకు లేమి అనేది కలగకోకుండా ఉంటుందని ఈ అరటి చెట్టు స్టోరీలో మనకి తెలుస్తుంది అందుకే ప్రతి ఒక్కరు ఎవరికైనా గోల్డ్ కావాలంటే ఈ టెక్నిక్ ఉపయోగించండి ఎంతమందికి గోల్డ్ వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ బాక్స్లో పెట్టాలి ఇంకా మీకు ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మేము మీకు వాట్సాప్ ద్వారా మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్లో కానీ లేకపోతే చాట్ బాక్స్లో కానీ మీరు చాట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్